ప్రకాశం జిల్లా కొమరోలు మరియు గిద్దలూరు విద్యాశాఖాధికారిపై కొమరోలు సర్పంచ్ దండు శశికళ కలెక్టర్ దినేష్ కుమార్కు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తూ వినతి పత్రాన్ని ఇచ్చారు. నాడు నేడు పనుల్లో అక్రమాలకు పాల్పడడంతో పాటు ఉపాధ్యాయుల వద్ద ఇంక్రిమెంట్లు, పీఆర్సీల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారి అవినీతిపై విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను సర్పంచ్ శశికళ విజ్ఞప్తి చేశారు. మండలంలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కావడు వెంకటేశ్వర్ల గారి మీద ఈరోజు స్పందన కార్యక్రమానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న నాడు నేడు పనుల్లో ఈ స్కూళ్ళను బాగు చేయాలని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా ఎంపీఓ గారైనటువంటి కావడు వెంకటేశ్వర్లు దాన్ని అవినీతిదారులు దాన్ని అవినీతి పరంగా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్కి సంబంధించినటువంటి గ్రానైట్స్, బాత్రూమ్ డోర్స్, బోర్డ్ డ్రిల్లింగ్స్ ఇవన్నీ అలాగే ప్రతి ఉద్యోగి దగ్గర పీఆర్సీకి అప్రూవ్ చేయాలన్నా, పెన్షన్లు ఏమైనా వాళ్ళకి సంతకాలు పెట్టాలన్నా ప్రతి దానికి ఒక రేటు తీసుకొని అందరినీ అవినీతి దారిలో నడిపిస్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈరోజు స్పందన కార్యక్రమంలో మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. ఎంఈఓ అనే పదానికే ఆయన నిర్వచనాన్ని మార్చివేసి మోస్ట్ ఎర్నింగ్ ఆఫీసర్గా కొమరోలు పంచాయతీలో కొమరోలు మండలంలో ఆయన విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్నారు.